ఆర్ఎఫ్సిలో గణంగ గణతంత్ర వేడుకలు. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మువ్వనెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఫిలిం సిటీ ఎండీలు విజయేశ్వరి, రామ్మోహన్ రావు, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, హెచ్ఆర్ ప్రెసిడెంట్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. పలువురు ఉన్నత ఉద్యోగులు సిబ్బంది వేడుకలకు హజారయ్యారు. రఫేల్ రామ మందిరం గణతంత్ర విశేషాలు. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని రాజ్పథ్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరోవైపు ఆయా రాష్ట్రాల గవర్నర్లు జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు ప్రధాని మోదీ దేశ ప్రజలకు గణతంత్ర దివోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా నిబంధనల కారణంగా ఈసారి వేడుకల్లో కాస్త అర్భాటాలు తగ్గాయనే చెప్పాలి. అయినప్పటికీ త్రివిధ దళాల సైనిక పాఠవాల ప్రదర్శన శకటాల రూపంలో ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు మాత్రం ఎప్పటిలాగే కొనసాగాయి. ఇటీవల భారత్ అమ్ములాపురిలో చేరిన రఫేల్ యుద్ధ విమానాలు అయోధ్య రామ మందిర శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు సంబంధించిన మరికొన్ని విశేషాలు. 1871లో బంగ్లాదేశ్తో జరిగిన యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్ళు గడిచాయి. ఈ నేపథ్యంలో నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన సైనికులకు గౌరవంగా నేడు రాజ్పథ్లో జరిగిన సైనిక కవాతుకు బంగ్లాదేశ్ సాయుధ దళం నేతృత్వం వహించింది. తొలి 6 వరుసలో పదాతి దళం, తరువాతి 2 వరుసలో నావికాదళం, వాయుసేన వరుసగా కవాతు చేశాయి. ఎప్పటిలాగే పదాతి దళం తన ఆయుధ సంపత్తిని వేడుకల్లో సగర్వంగా ప్రదర్శించింది. రష్యన్ T-90 యుద్ధ ట్యాంకులు, T-72 బ్రిట్ లేయర్ ట్యాంక్, BMP-2 ఆర్మోర్డ్ పర్సనల్ క్యారియర్, పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్, బ్రహ్మో క్షిపణులు కవాతులు ఆకట్టుకున్నాయి. రఫేల్ యుద్ధ విమానాల విన్యాసాలు వేడుకల్లో హైలైట్గా నిలిచాయి. కరోనా నిబంధనల నేపథ్యంలో ఈసారి కంటింజెంట్లలో ఉండే సైనికుల సంఖ్యను కుదించారు. ఆర్మీ నేవీ బృందాల్లో 144 మందికి బదులు 96 మంది పాల్గొంటున్నారు. నావికాదళం బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో సేవలు అందించిన INS విక్రాంత్ విమాన వాహక నౌకను ప్రదర్శించారు. ఆయా రాష్ట్రాలు ప్రదర్శించే శకటాల్లో ఉత్తరప్రదేశ్ రామ మందిరం శకటం అందరినీ ఆకట్టుకుంది. అయోధ్యలో నిర్మించనున్న రామాలయ ఆకృతిని ప్రతిబింబించేలా ఈ శకటాన్ని రూపొందించారు. అలాగే ఇటీవలే ఉనికిలోకి వచ్చిన లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతం తమ సంస్కృతిని ప్రతిబింబించే శకటాన్ని ప్రదర్శిస్తోంది.